ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు కీర్తన గ్రంథం 16:10 ఈ ప్రవచన వాక్యం యేసుక్రీస్తు విషయంలో సరిగా నెరవేరింది అయితే శ్వాసులందరి విషయంలో ఈ ప్రవచన వాక్యం కొద్ది కాలంలో నెరవేరబోతున్నది మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దిక్కు లేకుండా ఎక్కడో విడిచిపెట్టబడదు మన శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినా మళ్ళీ మహిమగల శరీరంగా లేపబడుతుంది ధ్యానవాక్యాన్ని ఇప్పటి కాలపు మన జీవితాలకు అనుదిన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం పాతాల అనుభవాన్ని చవిచూసేటంతగా మన ఆత్మ కృంగిపోయే పరిస్థితులు మనకు సంభవించి ఉండొచ్చు అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉండిపోము మన హృదయంలోనూ మన ఆత్మలోనూ మన జ్ఞాపకాల్లోనూ మరణానుభయానికి లోనైనట్లుగా అనిపించవచ్చు కానీ అదే అనుభవంలో మనం ఉండిపోము మన అంతరంగంలో ఉన్న ఆనందాన్ని నిరీక్షణను దూరంగా నెట్టివేస్తూ అతి భయంకరమైన మృత్యు భీతి మనలను ఆవరించి నిరాశలోనికి అనగద్రొక్కిన అది తన పూర్తి శక్తిని మన మీద ఉపయోగించలేదు అప్పుడప్పుడు మనం ఎంతగానో కృంగిపోతాం అయితే ప్రభువు అనుమతించినంత వరకే ఆ పరిస్థితిలో ఉంటాం లోతైన సందేహం కోపం లోనికి జారిపోతామేమో అని కానీ అక్కడ మనం నాశనము కాము రాత్రి కటిక చీకటి కమ్మినప్పుడు సహితం నిరీక్షణాతార ఆకాశంలో కనిపిస్తూనే ఉంటుంది ప్రభువు మనలను ఎప్పుడూ మర్చిపోడు ఎప్పటికీ శత్రువు చేతికి మనల్ని అప్పగించడు కాబట్టి నిరీక్షణ కలిగి విశ్రాంతిగా ఉందాం తన కృప నిరంతరము అనుగ్రహించే దేవునికే మన విషయాలన్నీ అప్పగించాలి నిశ్చయంగా మరణంలో నుండి అంధకారంలో నుండి నిరాశలో నుండి మనం లేచి జీవములో వెలుగులోను స్వేచ్ఛలోను ప్రవేశిస్తాం ఆమేన్.